corrupted. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజైతే మీకు కజ్జపాలి, ఆంధ్రప్రదేశ్లో బాగా పాపులర్ అవుతున్న కథ. 5 కోట్ల మంది ఆంధ్రుల చెవుల్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 22 సార్లు పువ్వులు పెడుతున్న కథ. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న కథ. ఏంటయ్యా కథ అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఖరారయ్యింది. తాడేపల్లి నుంచి బయలుదేరారు, గన్నవరం వెళ్లారు, గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా కలిశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు అమలు చేయాలని ఒక లేఖను సమర్పించారు. వెంటనే మన ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చారు, గన్నవరం నుంచి తాడేపల్లి వచ్చారు. 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు ఇదే కథ. బహుశా 2023లో 2024లో కూడా ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళపోతే ఇదే కథ చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ఒకే క్యాసెట్ని రివైండ్ చేసి ఎన్నిసార్లు చెప్తారు? 22 సార్లు ఢిల్లీ వెళితే 22 అంశాలు, 22 సార్లు ఒక్క అంశమైనా లేఖలోవి, ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి గారు సాధించారా? మరి సాధించినప్పుడు ఢిల్లీ పర్యటనలు ఎందుకు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖలు సమర్పించడం ఎందుకు? ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఒకే లేఖ, బహుశా 2019లో తయారు చేస్తుంటారు. అదే లేఖను జిరాక్స్ కాపీ తీయడం, ఢిల్లీ వెళ్ళటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సమర్పించడం, ఒకే ఒక అంశం మారుతుంది. ఆ లేఖపైన డేట్ మాత్రమే మారుతుంది అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే 22 సార్లు కూడా పదే పదే ఇదే లేఖ, ఇదే పోలవరం, ఇదే ప్రత్యేక హోదా అంశం చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వంలోని పెద్దలకి బోర్ కొట్టట్లేదా ఇదే అంశం చెప్పడానికి? ప్రజలకైతే బోర్ కొడతా ఉందని అయితే ప్రతిపక్షాలు అయితే సెటైర్లు పేలుస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే లేఖలు, ప్రత్యేక హోదా, పోలవరం, నాణ్యానికి మరోవైపు మరో అంశం జరుగుతూ ఉంది. మమ్మల్ని కేసుల నుంచి బయటపడేయండి, మమ్మల్ని అప్పుల నుంచి బయటపడేయండి, మాపైన దయ చూపండి, కోపం చూపించకండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వినతులు సమర్పిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. నవంబర్ నెల జీతాలు డిసెంబర్ 22 వరకు కూడా ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు జనవరిలో ఎలా ఇవ్వాలి జీతాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఎఫ్ఆర్బిఎం పరిమితులన్నీ కూడా ఉల్లంఘించేసిన పరిస్థితి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి తిరిగి పాపం ఆయన చెప్పులు అరిగిపోయినాయి. ఆ అరిగిపోయిన చెప్పులతో తిరిగి తిరిగి బహుశా కాళ్ళు కూడా అరిగిపోయి ఉంటాయి. కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటులో, ఒక ప్రభుత్వం అయితే జీతాలు కూడా ఇవ్వలేకపోతుందని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అదనపు అప్పులు పుట్టాలంటే, ప్రభుత్వాన్ని నడపాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రంగంలో దిగాలి కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళారు. దానితో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంపీ విజయసాయిరెడ్డి గారి బంధువులు, ఆయన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన్ని బయటపడేయడానికి జనవరిలో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతూ ఉంది. దానికోసం కూడా వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టు తెలంగాణ కోర్టుకి బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్కడ మరి పెద్ద తలకాయలు బయటపడతాయో అన్న ఉద్దేశంతో సోదరుని కాపాడుకోవడానికే వెళ్లారనే విమర్శలు. కేసీఆర్ గారితో దోస్తీ పైన కూడా బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారు కాబట్టి శాంతపరచడానికి వెళ్ళారని ఇలా రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు అయితే నడుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి హస్తినకు పోయి రావాలని, 22 సార్లు ఏదైతే వెళ్ళి వచ్చారో అదేవిధంగా ఉత్త చేతులతో వస్తారా, మరి రాష్ట్రానికి ఏమైనా తెస్తారా, ఇవి వ్యక్తిగత ప్రయోజనాలా, రాష్ట్ర ప్రయోజనాలా అన్నదైతే తేలాల్సి ఉంది. అయితే ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఈరోజు TV5 స్టూడియోలో టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, బహుజన జేఏసి బాలకోటయ్య గారు, ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జీవీ రెడ్డి గారు నమస్తే. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్? రాష్ట్ర ప్రయోజనాల, వ్యక్తిగత ప్రయోజనాల, ఈసారైనా పోలవరం సాధిస్తారా, ప్రత్యేక హోదా ఓకే అని తీసుకొస్తారా? ఇప్పుడు ఒకటండి, ఎన్ని మనము వ్యక్తిగత ప్రయోజనాల లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలంటే
ఇక్కడ పెద్ద దాంట్లో చర్చలేక అక్కర్లేదు. ఎందుకంటే దీనికి సమాధానం మన ముఖ్యమంత్రి గారు 2019 వారు ఎన్నిక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్గా అప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత క్లియర్గా ఏం చెప్పారు, వాళ్ళకు మెజారిటీ ఎక్కువ ఉంది, సో మనతో అవసరం లేదు, సో మనం సార్ సార్ అంటాం తప్పితే పెద్దగా చేయగలిగింది ఏం లేదని చెప్పేశారు. ఇంకా ఆ రోజే క్లియర్ అయిపోయింది. ఇంకా సో సార్ సార్ అంటే వచ్చే పరిస్థితులు ఉంటాయి ఎక్కడైనా సరే. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సార్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి ఏదన్నా హక్కు కింద రావాల్సినవి కాకుండా అదనంగా ఏదన్నా ఇచ్చేటట్లు ఉన్నట్లయితే కేంద్రం నుంచి ఆ అంశంలో మనం కేంద్రాన్ని అడిగేటప్పుడు కొంత రిక్వెస్ట్గా అడగవచ్చు. మనకు హక్కుగా రావాల్సిన అంశాలని రిక్వెస్ట్గా అడగాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పేసి ఓ అని చెప్పేసి డిమాండ్ చేయమని కూడా నేను చెప్పను. అంటే ముందు మామూలుగా అడిగి అప్పుడు కూడా రెస్పాండ్ కాకపోతే దెన్ వీ గో ఫర్ డిమాండ్. అసలు మొదట్లోనే ఈయన కాడి వదిలేసి క్లియర్గా ఇక సార్ సార్ అంటానంటే ఇంకెలా ఉంటుంది ఇంకా. సో ఈరోజు వెళ్ళిన 22వసారి అంటున్నారు మీరు, 22వసారి వెళ్ళినా 21వసారి వెళ్ళినా లేదా అంతకుముందు వెళ్ళినా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఒక్కటే కాదు, అనదర్ కరాబరేటివ్ ఎవిడెన్స్ ఏంటంటే దాంతోపాటు పోనీ మీరు సార్ సార్ అయినా కూడా ఏదైనా సాధించారంటే ఇది 22వసారి తీసుకుంటే అంతకుముందు 21 సార్లు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఏదన్నా వచ్చిందా మన రాష్ట్రానికి, ఒక్కటి ఎక్సెప్ట్ అప్పులు తప్పితే. ఎందుకంటే అది కేంద్రానికి భారం కాదు, ఎందుకంటే కట్టుకున్నది మన రాష్ట్రం. పొలిటికల్గా ఉన్న అండర్స్టాండింగ్ తోటి, రాజకీయంగా ఉన్న అండర్స్టాండింగ్ తోటి ఈయన అప్పుడు అదనంగా అడుగుతుంటూ వాళ్ళు నిమ్మలంగా ఇచ్చేస్తున్నారు. ఆ ఒక్క అంశంలో మినహాయిస్తే రాష్ట్రానికి ఏది ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిస్తే కాదనకుండా ఓకే అన్న అంశం అది తప్పితే ఇక మిగతా ఏ అంశాల్లో కూడా మీరు డిమాండ్ చేసింది లేదు, పోనీ మీరు అన్నట్టు సార్ సార్ అన్న కూడా మనకు వచ్చింది లేదు. రాకపోగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కావచ్చు వాటిని అమ్ముతారంటే ఈరోజు నువ్వు అడ్డుపడే పరిస్థితి లేదు. ఏదన్నా అంటే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక థీరీ డెవలప్ చేశారు, ఏదైనా కేంద్రం పైన పోరాడాలన్నా ఏదన్నా అడగాలన్నా ఏదన్నా చేయాలంటే పదవిలో ఉన్నది నువ్వా నేనా అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడేవాడు. ఆయన ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి నువ్వే పోరాడాలి లేకపోతే నువ్వే అడగాలి అనేవాడు. నేనేమంటున్నానంటే పెద్దగా దీనికేం డెప్త్కు పోకుండా అదే థీరీ ఇప్పుడు మీకు అప్లై చేద్దాము. ఎందుకు ఆపలేకపోతుండ్రు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, ఇక్కడికి వచ్చేసేలేక మాత్రం అందరు రావాలంట. అదేంటి అయినా వస్తున్నాం అందరం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో మా పార్టీకి చెందినటువంటి శ్రీనివాస్ గారు అక్కడ హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది, అదేవిధంగా మిగతా ప్రతినిధులు కూడా అక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న లీడర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. కమ్యూనిస్టులు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇంక్లూడింగ్ రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా సరే నాటకాలన్నా కూడా వాళ్ళు వచ్చారు. ఏమైంది ఒక్కసారి ఏమో విజయసాయి రెడ్డి గారి చేత మానవహారం అని చెప్పేసి ఏదో పెట్టించారు. సో ఎక్కడ కూడా దాన్ని ప్రతిఘటిస్తున్న అంశం లేదు. కాకపోగా ఎవరైతే బీజేపీ వాళ్ళకు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చెప్పిన వ్యక్తులకు ఇస్తున్నారో లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఈరోజు పరిమళ నటవాన్ గారికి రాజ్యసభ ఎంపించారా, ఇచ్చేటప్పుడు ఏంటా ఇస్తున్నావు అంటే మన రాష్ట్రానికైనా పరిశ్రమలు తీసుకొస్తారు అని చెప్పారు. ఎన్ని తీసుకొచ్చారు? అదేవిధంగా గంగవరం పోర్టు అమ్మేశారు, అదేవిధంగా కృష్ణపట్నం సంబంధించిన విద్యుత్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు, ఎవరి చెబుతూ అమ్ముతున్నారు, ఎవరి మనసులకు అమ్ముతున్నారు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న నిజాలు కదా. ఎందుకు ఈ స్థాయిలో మనకు రావాల్సినవి తీసుకురాకపోగా మళ్ళీ మనకు ఉన్న వాటిని కూడా మీరు ఈరోజు దారాదత్తం చేసే పరిస్థితికి వస్తే అది నీ పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ నుంచి దాదాపు 140,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు మనకు విభజన నేపథ్యంలో ఇక్కడ ఉండిపోయినాయి. మనకి వాల్యూ అంత నెట్ ఆఫ్ చూస్తే అవి ఇవి పోగా దానికి సంబంధించి కూడా ఇంతకుముందు మేము టీడీపీ రూలింగ్ ఉన్నప్పుడు ఒక పక్క కేంద్రాన్ని అడిగేవాళ్ళం మాకు ఇప్పించమని, ఒక పక్క కేసీఆర్ గారి మీద కూడా మేము అడగడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు మనకు రావాలి కొన్ని మన పేరుతో ఉన్న ఆస్తులు అంటే లైక్ సెక్రటేరియట్లో కొంత భాగం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పకుండా అంటే వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు, మన తేలిన తర్వాత తీసుకోమని చెప్పేసి మన దగ్గర పొజిషన్లో పెట్టుకుంటే అవి మన పొజిషన్లో పెట్టుకుంటే వీరేం చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఆయన వదిలేశాడు. నెక్స్ట్ డేనే మే 30వ తేదీ ప్రమాణ స్వీకారం, జూన్ 2వ తేదీని గవర్నర్ గారి చేత ఆ రోజు ఇప్పించేశారు మీకు అప్పచెప్తున్నా మీరు వాడుకోమని చెప్పేసి. సో ఇక్కడ తెలంగాణ నుంచి రావాల్సినవి నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిని అడగవు, కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఇళ్ళ మీద ఒత్తిడి పెట్టించి మనకి ఇప్పించేదే చేసేది లేదు. మన రాష్ట్రం నుంచి ఏది అడుగుతుంది వాళ్ళకి ఇచ్చేయటము మనకు రావాల్సిన అడిగేది లేదు. కేవలం ఏంటంటే ఒకటి భయము, రెండు
నీకు అప్పుల కోసం సాగిల పడుతున్నావు. అప్పుల కోసం ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టినావు. ఈరోజు ఎంత అప్పులు తెచ్చినా కూడా ఏమైంది నీ పరిస్థితి? దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చినావు. పోనీ ఈ అప్పులన్నీ తీసుకొచ్చి ఏమైనా బాగుపరిచావా రాష్ట్రాన్ని అంటే? ఒక రోడ్డు వేసావా, ఒక డ్యామ్ కట్టావా, ఒక బిల్డింగ్ కట్టావా అంటే ఏమి లేదు. గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. మరి ఏమైంది ఇదంతా? ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఏమైంది? తెచ్చిన దానికన్నా కనీసం ఉపయోగించుకున్నా ఉపయోగించుకుంటే పోనీలే కేంద్రం ఇచ్చింది తెచ్చుకున్నారు, ఉపయోగపడింది రాష్ట్రానికి, సరే భవిష్యత్తులో కడదామనుకోవచ్చు. పోనీ అలా కూడా ఉపయోగపడలేదు కదా, ఇంకా దేనికి అంటున్నాను? ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్లో హైలైట్ ఏంటంటే, ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేస్తూ ఉన్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారి బంధువులు కాపాడడానికి వెళ్ళారు అని. అలాగే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సోదరిని కాపాడడానికి వెళ్ళారని విమర్శలు చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఢిల్లీ టూర్కి వెళ్ళారు. విజయసాయిరెడ్డి గారిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని. మరి రాష్ట్ర ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారేమో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 22వ సారి బహుశా అనుకుంటా అంచనా ప్రకారం ఢిల్లీ టూర్కు వెళ్ళారు సార్, ఏం సాధించారని మీరు భావిస్తూ ఉన్నారు? మరి ఆయన మీ అప్రూవల్ నా అప్రూవల్ కోసం కాదు కదా చేసేది, ఆయన అప్రూవల్ కోసం చేసుకుంటాడు. ఏం సాధించేదంటే ఆయనకున్న ప్రయారిటీస్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది, అలాగే జీవీ రెడ్డి గారు కూడా చెప్పింది, రాష్ట్రానికి అర్జెంటుగా డబ్బు కావాలి, అప్పు కావాలి, అది ఫస్ట్ ప్రయారిటీ నేను అనుకుంటున్నా. అది ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నా నేను. అందువల్ల దాని మీద అటెండ్ అవుతారు. రేపు ఎల్లుండి మనం చూసి వచ్చేది ఇంకేమైనా లోన్ ఇస్తారా, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారా, గ్రాంట్ ఇస్తారా, అది మనం చూడాలి ముఖ్యంగా. రెండో విషయం ఏంటంటే, నేను గమనించింది కరెక్టే కాదా అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆయన చాలా ముందల్ని చూసిన, ఆయనకి నరేంద్ర మోడీ గారికి మంచి సంబంధం ఉన్నదని నేను ఎప్పుడు నుంచో చెప్తున్నా, నాకు అలాగే కనపడుతుంది. అది మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టరు విశేషంగా చెప్పారు, ఫాదర్లీ రిలేషన్షిప్ ఉన్నది మోడీకి జగన్మోహన్ రెడ్డికి, అంత అంత గౌరవపూర్వకంగా ఉన్నాయి పరిస్థితుల్లో అవి చెప్పింది. సో అది పాజ్ చేసుకుంటాడో నేను అనుకుంటున్నా. ఆయనకి ఇమీడియట్ గా కావలసిన పనులే చేసుకుంటాడా, లేకపోతే ఆయనతో కనపడి మిగతా మంత్రులతో చేయించుకుంటున్నాడా? ఇది ఇంకా మనకు బయటికి రాలేదు కదా. తప్పకుండా మీరు అన్న ప్రశ్నలో ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు, దానికి జవాబు చెప్పడం కష్టం, కరెక్టే మీరు. కానీ నేను చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్తో ప్రధానమంత్రి గారు కలుస్తారు. రాజకీయంగా కలిసేది వాళ్ళ అలయన్స్ కాదు, ఏం కాదు, కానీ ఎప్పుడూ నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తూ వచ్చేది గవర్నమెంట్. ఆయన ఏ ఎలక్షన్ వచ్చినా అడగకుండా చూసి, ఇది మనం ఇంకో కోణం నుంచి చూడాలి. చాలా పొలిటికల్గా ఆయన చేసుకుంటున్నారు. ఆయన పొలిటికల్ గుడ్ విల్ అనుకోండి, ఆయన పొలిటికల్ క్యాపిటల్ పాజ్ చేసుకోవట్లేదు. దేనికి మీరు అనొచ్చు, రాష్ట్రానికి ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు, అది మీరు నేను చేసుకోవచ్చు, ఆయన అనుకోవట్లేదు. ఇప్పుడు మనం ఆయన డిస్కస్ చేస్తున్నాం కదా, మనం చెప్పింది చేస్తే బాగుంటుంది అంటే అది వేరే విషయం. ఆయన చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న సంబంధం మోడీ గారితో స్పాయిల్ చేసుకోడు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఆ గౌరవం ఆయనకి ఇస్తారు. ప్రధానమంత్రి గారు రేపు మోడీ గారు లేకపోతే గుడ్ బై అంటారా, గెట్అవుట్ అంటారా, బై బై అంటారా, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నారే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, చాలా చక్కగా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాడు. దేనికి చేస్తున్నాడు మీరు అన్న ప్రశ్నలకి నాకు జవాబులు లేవు. నేను చెప్పలేను, ఆయన తరఫున మాట్లాడటానికి కూడా నేను లేను. ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేయలేదు, ఆ టెక్నిక్స్ ఏంటి, అవి లాభం వస్తాయా, ఎలక్షన్లో వస్తే చాలా రివర్సల్స్ వస్తాయా, ప్రజలు ఆలోచిస్తారా, అది టైం ఉన్నది ఇంకా. ఆయన ఇమీడియట్గా కొన్ని పొలిటికల్ విషయాలు నేను చూసింది, అబ్జర్వ్ చేసింది, మాట్లాడుకుంటాడు, ఆయనకి కావాల్సింది మాట్లాడుకుంటాడు. రేపు ఎల్లుండా మనం చూడాలి, వెయిట్ చేయాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమైనా రిలీఫ్ ఇస్తుందా, లోన్ సీలింగ్ పెంచుతుందా, ఏమైనా గ్రాంట్ ఎక్కడో కనపడిన గ్రాంట్ వస్తుందా, అది మనం చూడాలి. సో నాకు మనం ఆయన వ్యూ నేను తీసుకుని చెప్తే, ఆయన వ్యూ అంటే ఆయన తరచడం కాదు, ఆయన ఏంటి వెళ్తున్నాడు ఒక ఆబ్జెక్టివ్గా అంటే లిమిటెడ్గా వెళ్తున్నాడు. ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడు అని నేను విన్నాను, ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు, పెట్టడం చెప్పడం కలిసేది ప్రధానమంత్రితో సంబంధం పాజ్ చేసుకొని అంటున్నాడు. ఆయన మాటలు కాకపోయినా అది ప్రవర్తన పాడవట్లేదు. సో చాలా డీప్ గేమ్,
చాలా లాంగ్ గేమ్ జరుగుతూ ఉన్నది. ఏదో వెళ్ళేవో 20 కోరికలు అడుగుదాం రాష్ట్రానికి, ఆ 20 కోరికల్లో 18 ఇవ్వకపోతే మళ్ళీ చీ 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 అని గొడవలు వస్తాయి కాబట్టి అడగకుండా ఉంటాం బెటరా, అది ఉన్నది. ఇప్పుడు మనం ఒక మనిషి తీరు, ఒక పొలిటికల్ థియరీ వెళ్ళి మీ ఇంటికి వచ్చి నేను అప్పు అడిగి నాకు మీరు అప్పు ఇవ్వటం బదులు అడగకుండా ఉంటాం బెటర్ ఏమో, మీరే సాయం చేయొచ్చు కదా. అవన్నీ ఆలోచనలు ఉన్నాయి, చాలా థింక్ చేసి చేస్తున్నారు, అంత లైట్గా చేస్తున్నారా ఆయన ప్రవర్తన అంటే నేను అనుకోవట్లేదు. చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, లాంగ్ గేమ్, డీప్ గేమ్. ఏం గేమ్ అంటారు అది? డీప్ అంతే కదా, వాళ్ళ స్ట్రాటజీ అంతే కదా. మనకి వచ్చేసి ఇది ఇవన్నీ ఏమంటారు, ఈ వినపత్రాలన్నీ పెట్టాం, అది ఇవ్వలేదు ఇచ్చారు అది చెప్పట్లేదు కదా, అది స్ట్రాటజీ కదా. సో మనం రేపు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏమన్నా ఫైనాన్షియల్గా ఈ కాగితం ఇవ్వకపోయినా ఏమన్నా మనకి మీరు డబ్బు అవసరం అని అందరూ అంటున్నారు, రాష్ట్రానికి జీతాలకు కావాలి, దానికి కావాలి, లోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అది మనం చూడాలి. ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రిలీఫ్ ఇస్తారా రేపు ఎల్లుండిలో మనకు తెలుస్తాయి. తర్వాత లోపల మాట్లాడే విషయాలు మీరు చెప్పినవి అన్నీ అయ్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకో రకంగా మేనేజ్ చేయొచ్చు, మనం కొంచెం వాచ్ చేయాలి. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రవర్తన, ఆయన తీరు ఏంటి, ఎలా చేస్తున్నాడు, సీక్రసీ దేనికి, ఎవరు వెళ్ళకపోతే ఇది కొంచెం మనం వాచ్ చేయాలి. పనిచేస్తుందా లేదా ఆఖరి ఇవన్నీ దేనికి, రాజకీయ నాయకులకు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి, అది గెలుస్తుందా లేదా పని చేయకపోవచ్చు. పబ్లిక్ కూడా పదవిలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు పదవిలో ఉన్నారు, చేసినవన్నీ జరుగుతాయి పదవిలో ఉన్నంత కాలం. పదవి లేనప్పుడు ఎంత రియాక్షన్ వస్తే అంత రియాక్షన్ వచ్చేయచ్చు, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఇలా పని వెయిట్ చేయాలి. రేపు ఎల్లుండ మీరు అన్నారు 22 సార్లు వెళ్ళారు, కొత్తగా ఏం రాలేదంటే జీరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదో ఒకసారి సార్ ఎవరి చెప్పండి. ఆల్రెడీ 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎక్కువ తెచ్చుకున్నారు సార్, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి తెచ్చుకున్నారు, ఆల్రెడీ కేంద్రం పర్మిషన్ ఇచ్చింది తెచ్చుకున్నారు. ఇంకా కూడా అంటే మనం ఇలా అంటే మీరు ఎలా మాట్లాడాలి నేను చెప్పను, కానీ ఇంకా మనం బీయింగ్ ఏ స్టేట్ సిటిజన్స్ వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటాను, ఇంకా అడుగుతాడేమని చెప్పేసి ఆల్రెడీ తెచ్చుకున్నాడు 20,000 కోట్లు బియాండ్ లిమిట్స్, అంటే ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటుంటే ఈ సంవత్సరం కూడా 20,000 కోట్లు ఎక్కువ వచ్చేసింది. దెన్ ఈ మస్ట్ ఫోకస్ ఆన్ ఇంకా దేని మీద ఉంటుంది, ఇంకా మళ్ళీ డబ్బుల కోసం వెళ్తున్నాడేమంటే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని మహం ద్రోహం చేసుకున్న వాళ్ళం అయితే ఇంకా కూడా వారిని క్వశ్చన్ చేయకపోతే, అంటే మీరా నేనా మన బాలకోట గారు ఎక్సా వయని కాదు, ఇట్స్ నాట్ బట్ ఎవ్రీబడి ఈ టైంలో కూడా మనం ఇంకా ముఖ్యమంత్రి గారిని గట్టిగ్గా అడగకపోతే ఈ మస్ట్ బి స్టిక్ ఆన్ టు ఈజ్ స్టేట్ ప్రయారిటీస్, వాట్ నాన్ సెన్స్, సారీ ఇంకా అది కాకుండా వేరే ప్రయారిటీస్ పెట్టుకున్నామంటే ఈ షూట్ క్వశ్చన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ థింకింగ్ వాయిట్ చేసేది మనం అనలైజ్ చేస్తాం. మనం ఎందుకు అడగట్లేదు, ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు, ఎందుకు వేయట్లేదు, ఎందుకు దెబ్బలాడట్లేదు, అది మన వ్యక్తిగత వేరే విషయం, నాకు ప్రత్యేకంగా వేరే. ఆయన చేయబోయేది ఏంటి, చేస్తుంది ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన లైన్ ఏమిటి, అలా కనపడుతుంది నాకు. ఆయన చాలా డీప్గా పోతున్నాడు, ఆయన పట్టించుకోవట్లేదు, కరెక్ట్. ఆయన మారుతాడా రేపు ఎల్లుండి అంటే నాకు అది కనిపించట్లేదు. 22 సార్లు వెళ్ళి తప్పకుండా ప్రశ్నించాలి, తప్పకుండా ప్రశ్నించే కొల్ది ఇంపాక్ట్ కూడా ఉంటుంది, నేను ఒప్పుకుంటా. మనం ప్రశ్నించి నువ్వేం తేలేదు ఆంధ్రప్రదేశ్కి అనే కొల్ది ఇంపాక్ట్ వస్తుంది, కానీ ఆ లైన్ అది తప్పుకోవట్లేదు కదా. నేను చెప్పేది అది ఏంటి ఆయన స్ట్రాటజీ, అది ఇలా చేస్తే ప్రజలకు లెక్కలేదు అనుకుంటున్నా, అది నాకు నాకు ఇంకా క్లారిటీ లేదు, ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఆయన లైన్ మీద వెళ్తున్నాడు, అది కరెక్ట్ అని నేను అనలేదు, అది ఆయన లైన్, అది తప్పకుండా ప్రశ్నించాలి, తప్పకుండా అడగాలి, తప్పకుండా రేస్ చేయాలి, ఇష్యూస్ పెట్టాలి, ఆపోజిషన్ డ్యూటీ అది, ఆపోజిషన్ ఫోకస్ చేయాలి. జవాబు అప్పుడే ఇస్తారా నాకు కనపడలేదు, కొన్ని బీజేపీ ఏమన్నా జవాబు ఇస్తుందా, బీజేపీ ఇవ్వట్లేదు. సో ఆ పరిస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చారు, మీరు అన్నా మాట కరెక్ట్, మనం ప్రశ్నించాలి. ఆయన థియరీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మోదీ గారికి మంచి సంబంధ బాంధవ్యాలున్నా, పుత్ర వాత్సల్యాలున్నా, 122 కాదు 122 సార్లు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్ర ప్రజలకైతే సమాధానం చెప్పాల్సి ఉంది కదా. వీళ్ళ సంబంధ బాంధవ్యాల వల్ల, పుత్ర వాచ్యం వల్ల రాష్ట్రానికి ఏం జరిగిందని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పే సమాధానం చెప్పే స్టేజ్ అయిపోయింది ఆయన. బాలకోటయ్య గారు చెప్పండి. శివ గారు, ఢిల్లీ పర్యటన గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం సార్?
సీక్రెట్ సార్. రాష్ట్ర ప్రజలు పెద్దల పుల్లారావు గారికి, జీవిరెడ్డి గారికి జై భీములు. పుల్లారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలో పెద్దల పుల్లారావు గారి క్లారిటీ లేదేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాకు ముఖ్యంగా చాలా క్లారిటీగా ఉన్నాం. 22 సార్లు మీరు చెప్పిన పదంలోనే 22 సార్లు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇలా ఉట్టి పేపర్తో ఉత్తి చేతులతో వచ్చాడు. శివగారు చెప్పండి, 8 ఏళ్ళుగా గాయపడ్డ రాష్ట్రం ఇది, గాయాలు ఇప్పటికీ మానని రాష్ట్రం ఇది. ముఖ్యమంత్రి గారి పరిపాలన మూలాన గాయపడ్డ గాయాల మీద కారం జల్లి సలసల మండుతున్న రాష్ట్రం ఇది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆశిస్తారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రులు వెళ్ళేది ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం కాదు. వాళ్ళ కేసుల కోసమో, వాళ్ళ లావాదేవీల కోసమో, లేదంటే వాళ్ళ రాజకీయ ఒప్పందాల కోసమో కాదు. ఉంటే అవి కూడా ఉండవచ్చు, కానీ ప్రజలు ఆశించేది రాష్ట్ర ప్రయోజనాలు. నేను ఒక మాట చెప్తాను శివగారు, పుల్లయ్య వేమవరం పోను పోయాడంట, రాను వచ్చాడంట. పుల్లయ్యని ఒక పాలేరు ఇంటి వసారులో పడుకొని ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఇంటి యజమాని భార్యతో చెప్తున్నాడంట, తెల్లారే లేపవే ఆ పుల్లయ్యని వేమవరం పంపించాలి చాలా అర్జెంటుగానని. ఈ మాట విన్నాడు పుల్లయ్య, అయ్యో అర్ధరాత్రి పూట తెల్లారుజామున అమ్మగారిని నిద్రాభంగం చేసి అమ్మగారిని లేపితేయాలా, ఈ మాత్రం పనికి అని రాత్రే వేమవరం వెళ్ళిపోయాడంట. పోయి తెల్లారు వచ్చేసాడు. మరునాడే తెల్లారుజామున అమ్మవారు లేచి, అరే పుల్లయ్య లేరా, అయ్యగారు వేమవరం వెళ్ళమన్నాడంటే, అమ్మగారు నేను మీకు ఇబ్బంది కలుగు చేయకూడదని రాత్రి వెళ్ళిపోయి వచ్చేసాను మేడం అని చెప్పి చెప్పిండంట అమ్మగారికి. అలా ఉంటుంది మా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయాణం. విమాన ఖర్చులు తప్ప, శాలువాల ఖర్చులు తప్ప, పుష్పగుచ్చాల ఖర్చులు తప్ప, వెంకటేశ్వర స్వామి విగ్రహాల ఖర్చులు తప్ప మరో ప్రయోజనం అంటూ ఏదీ లేదు. 22 సార్లు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఏం సాధించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా శివగారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 22 మంది పార్లమెంటు సభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, లేదా పెద్దల పుల్లారావు గారు చెప్పినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ గారితో భావసారూప్యం కలిగిన, పితృవాత్సల్యం కలిగిన నాయకుడిగా చెప్పాల్సిన ధర్మం లేదా? ఎంతకాలం చెప్తారు? రేపు పొద్దున 8 నెలల్లో ఎన్నికలు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి పోలవరం లేదే, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి అని చెప్పేశారే, రైల్వే జోన్ లేదే, విభజన హామీలు లేవే, రాజధానికి నిధులు లేవే, మరి ఎందుకున్నారు మీరు? ఎందుకు రాష్ట్ర ప్రజలకి ప్రమాణాలు చేశారు? ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామనా, ఈ రాష్ట్రాన్ని ఇంకాస్త దిగువలోకి తీసుకెళ్దామనా? ఇది క్షంతవ్యమా ఒక ముఖ్యమంత్రికి? బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద సవత తల్లి ప్రేమ చూపిస్తామనేది యథార్థం. ఏం అడగడో వాళ్ళు ఎవ్వరో, ఏం చేయాలి శివగారు చెప్పండి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రం మమ్మల్ని అడ్డంగా కోసి కట్టుబట్టలతో రాజధాని లేకుండా పంపి, ఒక పరిశ్రమలు లేవే, ఒక ఉపాధి అవకాశాలు లేవే, అప్పులు ఇస్తారా? అంటే మా మేము జీతాలు చెల్లించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అప్పిస్తుంది, ముఖ్యమంత్రి గారికి కావాల్సింది కూడా అప్పే. మళ్ళీ ఈ నెల 20,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, కానీ రేపు ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ఇవ్వాలనేది ఆయన. సరే, రెండో కోణం మీరు చెప్పారు, నాణానికి రెండో భాగం ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు ఈ మద్యం కేసు కానీ, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో యొక్క పురోగమనం కానీ, ఇవన్నీ మాకు అవసరమా? ఇవన్నీ లావాదేవీలు చేసుకుంటే ఏ రాష్ట్ర ప్రజల కలగంతలు కట్టుకున్నారా? ఒక సిబిఐ న్యాయ విచారణ ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి పోయిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం లేదా? 3 ఏళ్ళు అవుతుందే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి, మీ బాబాయ్ గారే కదా, అది గొడ్డలు వేటే కదా, పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీ చెల్లే కదా ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య కేసులో ఉన్న ముద్దాయిలు కూడా 2 ముగ్గురు చనిపోయి ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ఏముంది? రేపు పొద్దున 2023 ఏపీ రౌండప్ రాసుకుంటే అన్ని నేరాలే కదా, నేరాలు ఘోరాలు. ఒకటేంటేనండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఢిల్లీ ప్రయాణం అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఆశిస్తారు సార్, ఏదో మేరకు చేస్తారు అని. కేంద్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రం ఒక చోట్ల మానేశారు. ఆయనకు కావాల్సింది కూడా రాజకీయాలే, లేదా ఆంధ్రప్రదేశ్ అధోగతి అవ్వటం. మళ్ళీ మాట్లాడితే అసలు బీజేపీ నాయకులను ఆంధ్రప్రదేశ్లో టచ్ చేయకూడదు. అసలు మేమే అమరావతి, మేమే రాష్ట్రాన్ని
పరిశ్రమలు తెచ్చాం, మేమే మేలు చేశాం. ఏనాటి కళ పోలవరం, ఏనాటి కళ శివగారు? వందేళ్ల కళ 72% పూర్తయింది. గత ప్రభుత్వం తొలిగేట్లు పెట్టిందిగా 3 ఏళ్లలో. మీరు ఎన్ని గేట్లు పెట్టారు? మీరు ఎన్ని గేట్లు పెట్టారు? ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అనే సమస్య కూడా ముడివలేదు కదా. హైకోర్టులు తీర్పులు ఇచ్చినాయి కదా, రాజధాని మార్చే హక్కు శాసనసభకు లేదని. ఏ కేంద్ర ప్రభుత్వం స్పందించదా? ఆర్టికల్ 3లో లేదా? విభజన చట్టంలో ఏ క్యాపిటల్ లేదా? మీ రాజధాని కట్టుకోనక్కర్లేదా? ఏముంది శివగారు చెప్పండి? పైపెచ్చు ఆయన క్లారిటీ లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. కానీ ప్రజలు ప్రజలుగా మేము చూస్తున్నాం. ఎందుకంటే దెబ్బతగిలినోడే అబ్బా అంటాడు. ఇక్కడ దెబ్బ తగులుతుంది మాకు, అబ్బా అంటుంది మేము. నెమలి ఈకలతోనో దూది పింజలతోనో ముఖ్యమంత్రిని విసరటానికి, ఆయన స్తోత్రాలతో పొగట్టడానికి మేము సిద్ధంగా లేము. బాలకోటయ్య గారు, మండిపోతుంది రాష్ట్రం. బాలకోటయ్య గారు, అక్కడ కేంద్రాన్ని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించే స్టేట్ ధైర్యం లేదు, అడిగే ధైర్యం లేదు. అక్కడ ఏమైనా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి కూడా కేసీఆర్ గారు ధైర్యం అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ సీక్రెట్స్లో కేసులతో పాటుగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు షర్మిలా గారిని కారులో ఉండగానే తీసుకువెళ్ళడం కానీ అరెస్టు చేయడం కానీ, ఆ అంశంపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అని ఈ నెలలోనే G20 సన్నాహక సదస్సుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశ్నించారు, మీ సొంత చెల్లే కదా, ఎందుకు రెస్పాండ్ కాలేదు అని చెప్పేసి. ఆ మరుసటి రోజే షర్మిలా గారికి ఫోన్ చేసి మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరామర్శించడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. మరి కేసీఆర్ గారితో దోస్తీ వల్ల అని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే క్రమంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత సానుకూల సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. ఇది ఢిల్లీ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించింది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు జీవిరెడ్డి గారు? కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయంటానికి 1కి 2 కాదు 3 కాదు కొన్ని పదుల సంఘటనలు ఉన్నాయి. వారిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయంటారు, ఎందుకంటే కనపడుతున్నాయి కదా. మొదట్లో ఉన్నాయి సంబంధాలు, మొదట్లో ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి, కొనసాగుతున్నవి. ఏమి వాళ్ళకేం తెగలి ఏదో పైకి ఎన్ని మాట్లాడుకున్నా కూడా వాళ్ళు లోపల కొంతమంది మంత్రులు ఏదో టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడినా కూడా, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కలిసి కుట్ర కూడా ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి కుట్రలు ఎన్ని కుట్రలు పన్నారో కూడా మనందరికీ తెలుసు. తర్వాత ఎన్నికలప్పుడు ఎన్ని చేశారో తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఆ రోజు పొత్తు పెట్టుకుని బహిరంగంగా చేసింది, లోపల కాన్స్పిరసీలు ఏం చేయలేదు, కుట్రలు ఏం చేయలేదు వీళ్ళ మాదిరి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినవి, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీ ఎన్నికలప్పుడు ఏ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు, బహిరంగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేసి వెళ్ళారో మనకు తెలుసు టీఆర్ఎస్ తరఫున. సో ఈరోజు ఆ నేపథ్యంలో వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవడానికి వీళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా, అవసరమైతే రాష్ట్రాన్ని కలిపేద్దామంటుండ్రు, పెట్టుకోవచ్చు అంటుండ్రు. సో ఇది క్లియర్. ఒకటి ఏంటంటే ఏదో చేసుకోవాలి వచ్చేసి వాళ్ళు ఏదో మా వ్యతిరేక ఓటును టీఆర్ఎస్ ద్వారా ఇప్పుడైనా బీఆర్ఎస్ ద్వారా చీల్చారనుకుంటున్నారు. ఇక్కడ వ్యతిరేక ఓట అనుకూలం అనేది పక్కన పెడితే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడో నెక్ టు నెక్ ఉన్నప్పుడు. ఈరోజు నెక్ టు నెక్ ఉండే పరిస్థితి లేదు, వన్ సైడ్ అయిపోయింది మొత్తం రాష్ట్రంలో కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఈరోజు మొత్తం వన్ సైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా చెల్లదు. ఇక రెండోది అంత షర్మిలా గారితోటి మోడీ గారు ఎందుకు మాట్లాడారా, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించారంటే, ఒకటి అది $1 మిలియన్ క్వశ్చన్ అసలు. ఎందుకంటే నేనేమంటే అలా నేను అప్పుడు ఖండించాం, ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతి షర్మిలా గారిని అలా టోవ్ చేసి తీసుకెళ్ళటం అనేది కరెక్ట్ కాదనేది అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ అంత దేశంలో పెద్ద ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంత పెద్ద సమస్య అయితే కాదనేది నా ఉద్దేశం. దానికి సాక్షాత్తు మోడీ గారు రెస్పాండ్ అవటం ఏంటి, ఫోన్ చేసి మాట్లాడటం ఏంటి, దానికి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ పట్టుకొని అడగటం ఏంటి, మీ సొంత సోదరికి ఇలా జరుగుతుంది, అక్కడే పెద్ద డౌట్ వస్తుంది. అసలు అదొక అంశం. నేనేమంటే ఇవన్నీ మీరు తీసుకొచ్చారు అక్కడ చదువుతున్నాను, బట్ ఇది రాష్ట్రానికి ఇది సంబంధం లేని అంశం, ఏది మోడీ గారు షర్మిలా గారి అంశం. ఈరోజు వచ్చేసరికి మీరు ఢిల్లీ సీక్రెట్స్ అని అడిగారు కదా, నో డౌట్ ఇప్పుడు ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయలు ఎక్సెస్ తెచ్చుకున్నారు ఈ సంవత్సరానికి లిమిట్ దాటి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారంటే ఇప్పుడు ఇంకా ఎన్నికలు కరెక్ట్గా 3 నెలలు ఉన్నాయి, ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ 23 24లో 3 నెలలు అంటే సంవత్సరం 3 నెలల్లో వీరు
ఇప్పుడు ఇవంతా ఈ 3 సంవత్సరాల 9 నెలలు చూసిన తర్వాత మనకి ఈయనేదో సాధిస్తాడు, మెడలు ఉంచుతారు అనేది రూల్డ్ అవుట్. ఈవెన్ భజనలు ఆడటం కూడా సరిగా చేత కావట్లేదు అనే సంగతి అర్థమైంది. ఎందుకంటే భజనలు ఆడు కూడా ఏం తేలేకపోయారు కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే కేవలం ఈరోజు ఎన్నికల టయానికి ముఖ్యమంత్రి గారి మీద కొన్ని పీక మీదకి వచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్యాంశం కావచ్చు, రెండోది అనుకోకుండా యాక్సిడెంటల్గానో లేకపోతే ఇది వీళ్ళు ఇరుక్కోవటం విజయసాయి రెడ్డి గారు అల్లుడు అన్నయ్య, సరే అదంతా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. ఆ తర్వాత ఎందుకు మాకు డౌట్ వచ్చిందంటే వాళ్ళ విజయసాయిరెడ్డి గారి అల్లుడు అన్నయ్యది కేసులో ఇరుక్కుంటే దానికి సంబంధించిన కొన్ని రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్షీట్లు వస్తే ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి ఫోన్లు డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రాయడం జరిగింది. కో ఇన్సిడెంట్గా ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఫోన్ పోయిందని చెప్పడంతో డెఫినెట్గా ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి అనుమానం వచ్చేసింది. దొరికిందా సార్? దొరకదు కదా. ఇప్పుడు నిద్రపోతున్నాను లేకపోతే అన్నట్టుగా నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఏం లేపుతాం. అలానే ఫోన్ నిజంగా పోగొట్టుకుంటే దొరుకుతుంది, పోగొట్టుకున్నట్టు నటిస్తే కంప్లైంట్లు ఇస్తే దొరుకుతుంది అది. సో దొరకదు. సో అందుకని చెప్పేసి ఈ నేపథ్యంలో అది ఒకటి ఇది ఒకటి. సో రెండో మూడో అంశం వచ్చేసరికి ఇక్కడ రేపు జనవరిలో 3 రాజధానులకు సంబంధించి హైకోర్టులో ఇష్యూ పెండింగ్ ఉంది, మేబీ దాన్ని ఏమైనా టచ్ చేస్తారా. సో ఎక్కడా కూడా తన సొంత ప్రయోజనాలు తప్పితే ఇక రాష్ట్ర ప్రయోజనాలు అడుగుతారని నేను అనుకోవట్లేదు. ఈరోజు అప్పంటే నాకు తెలిసి ఇంకా ఇప్పటికే ఇందాక చెప్పాను, ఇంతకంటే ఇంక ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చినా కూడా అంతకంటే ఇంకా దౌర్భాగ్యం లేదు. అది ఒక మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాల కలయికే దేశము, ఒక రాష్ట్రం నాశనమైనా కూడా అది ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ కంట్రీ. మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఓకే రాష్ట్రానికి హెల్ప్ చేయడం నేను కాదన్ను, రాజకీయ పరంగా వాళ్ళకు కొంత సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి 20,000 కోట్లు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది, అంత మించి కూడా ఇస్తానంటే ఈరోజు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. మేము ప్రజలు పోయి చెప్పుకోవడం తప్పితే ఇక చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే అది మా చేతుల్లో లేదు. మోడీ గారిని మేము అడగలేము, మీరు ఇవ్వద్దని చెప్పలేము, ఎందుకంటే చెప్పే పొజిషన్లో ఏమో చెప్పినా వారు వినరు. వారికి వాళ్ళు ఆలోచించుకోవాలనేది మేము చెప్పేది బీజేపీ వాళ్ళని చెప్తున్నాం. బీజేపీ వాళ్ళకు కూడా మేము చెప్పేది అంతే చెప్తున్నాం, మీరు ఏదైనా ఉంటే అధిష్టానానికి కన్వే చేయండి. పోనీ వచ్చిన నిధులు ఏమైనా సద్వినియోగం అవుతున్నాయంటే అది కూడా లేదు. సో ఆ నేపథ్యంలో ఇక ఏదైనా అదనంగా వచ్చిందంటే మాత్రం అది పనిగట్టుకొని అది రాష్ట్రానికి వీరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తారంటే అంత పెద్ద స్థాయి వ్యక్తులు ఇక చేయగలిగింది ఏం లేదు. ఓకే పుల్లారావు గారు, శివ గారు, ఇప్పటికే దాదాపుగా 1-8 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందని తెలుస్తా ఉంది. 10 లక్షల కోట్లు అండి. మొన్న కేంద్రమే ప్రతి ఒక్క రైతు పైన కూడా 2.5 లక్షల అప్పు ఉందని కూడా ప్రకటించడం కూడా జరిగింది. మరి రాష్ట్రం ఇలా ఉన్న నేపథ్యంలో మరలా అదనపు అప్పుల కోసం పోవడం మరి రాష్ట్ర ప్రజలపైన మరింత భారం పడుతుంది సార్. ఇప్పటికే చెత్త పనులు ఆ పనులు ఈ పనులు కూడా వేస్తూ ఉన్నారు, ఎటు పోతా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ? చాలా చెడిపోయింది, పూర్తిగా చెడిపోయింది. అందరు చెప్తున్నాం, ఎవరు కాదనలేదు. అలా డిస్కస్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రూవ్ చేస్తున్నారు. నువ్వు జవాబు చెప్పాలంటే జవాబు చెప్పట్లేదు. ఆయన చేసే వ్యూ నాకు కనిపిస్తుంది. ఆయన ఇదంతా మన డెవలప్మెంట్కి ప్రజలు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు, మనం ఓటర్స్కి ఏం డబ్బు ఇస్తున్నాం అదే ఉపయోగం. నీకు 3,000 ఇచ్చా, నీకు 5,000 ఇచ్చా, నీ ఏది బటన్ నొక్కితే నీ పర్సులో 5,000 వచ్చింది, దానికే ఓటేస్తారు, ఇవన్నీ అక్కర్లేదు. అది ఆయన వ్యూ, ఆయన ఓపెన్గా చెప్పాడు. సో ఇప్పుడు డబ్బులు తెచ్చుకోవటమే రాష్ట్రానికి అదే సాధింపు, అప్పు తేవటమే అదే విజయం. అప్పు తీసుకొచ్చి మళ్ళీ కొంతమందికి పంచిపెడితే 20 లక్షలు అదే పెద్ద డెవలప్మెంట్ అచీవ్మెంట్గా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇందాక మీరు కూడా ఒక ప్రశ్న ఎత్తారు కేసీఆర్తో అలా ఉన్నారు సిస్టర్, ఆయన ప్రయారిటీస్లో ఏం లేవు. ఆయన ప్రయారిటీ మళ్ళీ గెలవాలి పాలిటిక్స్లో, లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇలాంటి పార్టీలు ఒకసారి గెలిచి రెండోసారి గెలవకపోతే కష్టం మళ్ళీ రావటం. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం కాదు, ప్రజలు కూడా చాలా తొందరగా మారిపోతున్నారు, చాలా ఫాస్ట్గా మారిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాం మళ్ళీ వద్దామని ఉండదు. ఒకసారి పీట వదిలేవా చాలా కష్టం రావటం, ఎన్నో అదృష్టాలు ఉంటాయి కానీ రావు. సో ఆయన థియరీ అది, ఇది పెద్దపాటి పుల్లారావు తీసుకొచ్చి చెప్పింది కాదు. ఆయన చెప్పడం కూడా చాలా చోట్ల మనం ఇది ఇస్తే చాలు కదా, ప్రజలకు డబ్బు ఇస్తున్నాం కదా, ఎవరిచ్చారు అని అంటున్నారు. కానీ ఈ మిగతా మీరు రేస్ చేసిన ఇష్యూస్ పట్టించుకోవట్లేదు.
ఆయన సిస్టర్ అవని లేకపోతే మదర్ అవని లేకపోతే గ్రాండ్ ఫాదర్ అవని ఎవరిని పట్టించుకోడు ఆయన. లేకపోతే ఒక మాట అయినా అంటాడు నా సిస్టర్ అని, అది అనలేదు. కాబట్టి మనం ఆయన ఫోకస్డ్గా ఆయన స్ట్రాటజీ నేను డబ్బు ఇస్తే ప్రజలు హ్యాపీ అయిపోతారు, ఇచ్చేవాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఏరుతున్నారు. అదే మనం అవి వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మనకి టెండెన్సీ హ్యాపీగా ఉన్నారంటారా, హ్యాపీగా లేరు. ఆయన అనేది నా 40-50% ఇస్తాను, మిగతా వాళ్ళు పొమ్మంటున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ రైతు బంధు పెట్టి ప్రతీ రైతుకి ఇచ్చారు, ఈయన ఇవ్వలేదు కదా. ఈయన ఈయన పాలసీ ప్రజలు హ్యాపీగా లేరు అని మనం అంటున్నాం. ఆయన అనేది నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు అది చూడాలి కదా, ప్రజలంతా ఎలా ఉంటారు ఆంధ్ర ప్రజలు మనకి ఈసారి తెలుస్తుంది కదా, వాళ్ళ ఎంతవరకు దిగజారిపోయారా లేకపోతే గట్టిగా ఉన్నారా మనకు తెలుస్తుంది. నేను చెప్పేది ఇప్పుడు ఉన్న ఆర్గ్యుమెంట్కి నెగిటివ్ పాజిటివ్ కాదు, నా ఫీలింగ్ ఏంటంటే ఆయన వ్యూ అది, ఆయన అలా చేస్తున్నాడు. ఇందాక మన జేఏసీ నాయకుడు చాలా కష్టపడి చెప్పారు బాధ, ఆయన 3 సంవత్సరాలు బట్టి అమరావతి గురించి విశేషమైన పోరాటం చేస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం ఎక్కడే అంత పోరాటం జరగలేదు వాళ్ళ హక్కుల కోసం, కానీ కదలేదే. అది నేను చెప్పేది మనం అతను డీప్గా ఆలోచించి ఆ స్ట్రాటజీ మీద అది పనిచేస్తుందా, ఎలక్షన్లో ఓట్లు వస్తాయా అది మనకు కొంచెం ఆగాలి కదా. తర్వాత జీవీ రెడ్డి గారు చెప్పినట్టుగా 24 ఎలక్షన్ రాదు, ఇంకా రెడీగా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నా. నేను 1 అక్టోబర్ 1 నవంబర్లో వస్తుందని మిగతా రాష్ట్రాలతో పాటు అని నేను భావిస్తున్నాను, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి డీలింగ్ చేద్దామని స్పష్టంగా తప్పకుండా మాత్రం చేస్తాడు. ఇది ఎర్లీగా వస్తాయి ఎలక్షన్స్, 10 నెలల్లో 11 నేను అనుకుంటున్నా. దానికి ఆయన థియరీ ఏంటంటే నేను ఎలక్షన్లో ఏం ఖర్చు పెట్టాలి, ఇలా చేయాలి అలా చేయాలి, ఆయన ఆ ఎలక్షన్ టైంలో కూడా డబ్బు ఇవ్వడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోదు కాబట్టి. సో నేను ఆయన వ్యూ చెప్పాను, ఆయన డబ్బు కోసం నాకు 20,000 కావాలి, 30,000 కావాలి అడుగుతాడు, ఏ రకంగా ఇస్తారు నో అంటారా అది మనం చూడాలి. రేపు ఎల్లుండా ఫైనాన్స్ మినిస్టర్ అంత స్పష్టంగా చెప్పాక డబ్బులు ఎలాగైపోయినాయి ఎలాగైపోయినాయి ఏం చేస్తారు చూడాలి. తర్వాత ఎంప్లాయీస్ కూడా నాకు తెలియదు అడుగుతున్నా, వాళ్ళు ఇప్పటి వరకు ఏమైనా కోర్టుకి వెళ్ళారా జీతం కోసం? వెళ్ళలేదు కదా. నేను చెప్పలేవాడి మనం అన్ని యాంగిల్స్ డిస్కస్ చేయాలి కదా. ఎంప్లాయీస్ జీతం రాలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్తే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు వెళ్ళలేదు కదా, నేను ఇప్పుడు అదే వాళ్ళు వెళ్ళవని నేను చెప్పట్లేదు, వాళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు నాకు హక్కులు కావాలి, నేను కోర్టుకి వెళ్తున్నాను కదా, సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను కదా, ఎన్ని గవర్నమెంట్లకు వ్యతిరేకంగా చేశాను, పోలవరం గురించి, లక్షల మంది గురించి ఎంతమందితో విరోధం తెచ్చుకున్నాం, అక్కడ తెలుసు కదా అందరికీ, తప్పదు కదా. మనం త్యాగం చేయాలంటే వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు, వెళ్ళమంటున్నారు, మా మీద కేసులు పెడతారు. మరి అది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలంటే ఇలాంటివి రావాలి, ఇది చేయట్లేదు కదా. నేను చెప్పేది ఓకే సార్. మరలా మీరు మరలా మాట్లాడదురు బాల్కోట గారు. శివగారు చెప్పండి. శివగారు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అడగాల్సిన ధర్మం ఉంది. మేం భిక్ష అడగట్లా మా హక్కులు అడుగుతున్నాం. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, లేదా భారతీయ జనతా పార్టీ పట్టించుకోదు. మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల కోసం వాళ్ళనే గట్టిగా అడగరు. రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు శివగారు, కేసీఆర్తో దోస్తి కట్టవచ్చు, లేదా తమిళనాడు స్టాలిన్తో దోస్తు కట్టవచ్చు, ఓపుకుంటే ముఖ్యమంత్రి గారు కాశ్మీర్ ముఖ్యమంత్రితో కూడా దోస్తు పెట్టుకోవచ్చు. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే, ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదైనా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం లాంటివి కనుక కాస్త కలిసికట్టుగా పోరాటం చేస్తే మీరు సింగిల్గా రండి, మేము సింగిల్గా వస్తాం, ఇది దత్తపుత్రుడు, ఈ పొత్తు అక్రమం అని చెప్పేసరి దుష్ట చతుష్టమని పేర్లు పెడతారు. వీళ్ళు కేసీఆర్తో దోస్తు కడతాడు మన ముఖ్యమంత్రి గారు, ప్రధాన బీజేపీ పార్టీతో దోస్తు కడతారు. విషయం ఏంటంటే శివగారు, ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఎన్నోసార్లు జీవీ రెడ్డి గారు కూడా మీ ముందు పెట్టారు. 56 ఏళ్లలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56 ఏళ్లలో అయిన అప్పు 362,375 కోట్లు. 3.5 ఏళ్లలో మా ముఖ్యమంత్రి గారు కష్టపడి స్వయం సిద్ధిగా తన స్వహస్తాలతో చేసిన అప్పు 627,346 కోట్లు. వెరసి 9,89,721 కోట్లు. ఇది
ఒక్క రైతు కుటుంబం రైతు తల మీద 241,000 అప్పు. ఇంకా ఏముంది రాష్ట్రంలో చెప్పండి. ఇప్పుడు ఏదో చేస్తాడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఆ సీక్రెట్ ప్లాన్ చెప్పలేడు, ప్రధానితో ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి మాట్లాడేది ఆయన. విశాఖలోనే చెప్పాడు రెండు చేతులు జోడించి నేను కేంద్రం జోలికి రాను అని, ఈ రాష్ట్ర అభివృద్ధికి బాగుపడతానని చెప్పాడు. ఏది మరి రాష్ట్రానికి, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తెచ్చావని కదా ముఖ్యమంత్రి గారు. అయినా ప్రతిపక్ష హోదాలు ఇవి చెప్పారా, మీరేం చెప్పారు ప్రతిపక్ష హోదాలో? మోడీ గారు గల్లా పట్టుకుంటారన్నారు, మేము కూడా అనుకున్నాం అయ్యో బాబో గల్లానే పట్టుకుంటానన్నారు, ఇంతకంటే ధీరోదాత్తమైన ముఖ్యమంత్రి ఉండేమో నిజంగానే పట్టుకుంటాడు అనుకున్నాం. ఏం పట్టుకున్నారు మీరు? గల్లా కాదు కదా, ఆయన కాళ్ళు పట్టుకున్నారు. పోనీ పోరాడినక్కర్లా, నీ వాత్సల్య బంధంతోనన్నా తీసుకురావాలి కదా. అక్కడ వాత్సల్యం లేదు, పోరాటం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పోరాడలేదా? రెండు పార్లమెంట్ స్థానాలు కలిగిన కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ సాధించాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కేంద్రంతో పోరాడి ఈ రాష్ట్ర హక్కులని, రాష్ట్ర సంబంధించిన నిధులని, మాకు సంబంధించిన పరిశ్రమలని సాధించాడు. మీ నాన్నగారు కేంద్ర ప్రభుత్వం అదే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దోస్తి కట్టి ఎంతో కొంత రాష్ట్ర అభివృద్ధికి జలయజ్ఞం అని చెప్పేసి కొన్ని ప్రాజెక్టులకు తెచ్చాడు. ఏదైనా అది మన ధర్మం, రాష్ట్ర ముఖ్యమంత్రుల ధర్మం, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం. కేంద్రాన్ని మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు? ప్రతిపక్ష పార్టీలు అడుగుతాయా? మీరు ఏమీ చేయట్లేదని ఒక మాట అన్నందుకేమో ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేసి, లేదంటే వాళ్ళకి మాటలు చెప్పి మరి ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీ? ఎందుకంటే ఈ వ్యయ ప్రయాసం ఎందుకు, ఈ యొక్క అగసాట్లు ఎందుకు, ఈ రొప్పు ఎందుకు, ఈ శాలువాలు ఎందుకు, ఆ పోలుగుచ్చాలు ఎందుకు, ఎందుకు అప్పుతున్నారు? పైపెచ్చు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కించిత్తు మనసు పెట్టి ఆంధ్ర రాష్ట్రం వంక చూడటల్లా, మా ముఖ్యమంత్రిని చేతుల్లో పెట్టుకొని ఆయన రాజకీయాల కోసం వంగరంలాగా ముఖ్యమంత్రి గారిని తిప్పుకుంటూ రాష్ట్రం మొత్తం ప్రజల ఒక్క శివగారు ఒక్క మాట చెబితే ఈ రాష్ట్రంలో రాజధాని యొక్క వివాదం సర్దుమను కదా. అది విభజన చట్టం ప్రకారంగా వచ్చింది రాజధాని హక్కు. ఆల్రెడీ నిర్మితమైన రాజధాని, అసెంబ్లీ తీర్మానం ఉంది, సిఆర్డీఏ చట్టం ఉంది, న్యాయస్థానం తీర్పు ఉంది, ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒక్క మాట ఢిల్లీలోని జంతర మంతర దగ్గర కూడా 1800 రైతులు పడిగాపులు పడ్డారు. కేంద్ర మంత్రులు మేము కలిశాం, 36 సంస్థలు 36 జీవాల ద్వారా వచ్చినాయి, మొత్తాన్ని 36 సంస్థలను వెళ్ళగొట్టారు. 2,000 కోట్ల రూపాయలు ఎర్రిపాల నుంచి అమరావతికి అయిన రైల్వే జంక్షన్ని మీరు రద్దు చేశారు, కృష్ణా నది మీద నిర్మిద్దామనుకున్న వంతెనని రద్దు చేశారు. ఎలా ఉంటుంది రాష్ట్రాభివృద్ధి? ఇప్పుడు వస్తే నిధులు వస్తే కదా, ఇన్ఫ్లో ఉంటే కదా అవుట్ఫ్లో ఇవ్వటానికి. కేవలం అప్పులు తెచ్చి నవరత్నాలని సంతృప్తి చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. నేను మనం చెప్పాను, ఎవరో రావి చెట్టు చుట్టూ తిరిగితే బిడ్డలు పడతారని చెప్తే ఒక ఆమె రావి చెట్టు చుట్టూ తిరుగుతూ చుట్టుకి పొట్ట చూసుకుందంట. ఓకే బాల్కోట, ఇక ఈ వైకాపా ప్రభుత్వం ఈ నవరత్నాలు చుట్టూ చూసి ఇదే మా విజయం, మాకు ఓట్లేస్తారని చెప్తున్నారు. ఓకే బాల్కోట గారు, గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు సెలవు కప్పారా, ప్రధానమంత్రి గారికి విగ్రహం ఇచ్చారా? బాల్కోట గారు ఒక విషయం గుర్తుందా మీకు సార్? పుల్లారావు సార్, మన ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన గారు ఇలా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అసెంబ్లీలో చాలా ఎటకారంగా హేళనగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక జోకులు వేశారు. లాస్ట్ 5 ఏళ్ళని తిరిగారు ఇల్లు, వీళ్ళు ఇచ్చిన విగ్రహాలతోటి, వీళ్ళు ఇచ్చిన శాలువాలతోటి బీరువాళ్ళు నిండిపోయినాయి అన్నారు. ఆ రోజు బీరువాళ్ళు నిండితే నిండిన ఎన్నో కొన్ని సాధించుకొచ్చినాం మేము. ఈ రోజు మరి ఇంకేం నిండాలి, రూములు నిండినాయి ఇలా ఇచ్చినది. సిగ్గుండాలి మాట్లాడారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు, అది గౌరవప్రదం. ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా కూడా అంతవరకు అది వేరు, దాన్ని కూడా హేళనగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మరి బీరువాళ్ళు గదులు నింపుతున్న వాళ్ళు కొన్ని అన్ని చరిత్రలో రిపీట్ అవుతుంటాయి. ఓకే అండి, మేమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు అయితే భావించటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ సీక్రెట్స్, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమా వ్యక్తిగత ప్రయోజనాల కోసమా అనేది ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వాళ్ళ తీర్పు ద్వారా అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఈరోజు టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న జీవిరెడ్డి గారికి, పెంటపాటి పుల్లారావు గారికి, బాలకోట గారికి ధన్యవాదాలు.